అదొక అద్భుతమైన పక్షి. దాని శక్తి నమ్మడానికి ఊహించడానికి వీలు లేకుండా ఉంటుంది. గాలిలో ఎక్కువసేపు ఎగరడంలో అది దిట్ట. భూమి మీద వాలకుండా నెల రోజుల్లో దాదాపు 10,000 కిలోమీటర్లు ప్రయాణించినా అలసిపోదు. తన జీవితకాలంలో అది దాదాపు 85 లక్షల కిలోమీటర్ల దూరం ఎగురుతూ ప్రయాణిస్తుంది. 3 మీటర్ల పొడవైన దాని రెక్కలు దానికి అద్భుతమైన శక్తిని ఇస్తాయి. అది ఒక విమానంలాగా సముద్రాన్ని చుట్టేయగలదు. అదే ఆల్బెట్రాస్, ఒక ప్రత్యేకమైన సముద్రపు పక్షి. ఇది ఇప్పుడు ఒక కొత్త బాధ్యతను కూడా నిర్వహించబోతోంది. కేవలం సముద్రంలో చేపలను వేటాడటంలోనే కాదు, సముద్రపు దొంగలను అధికారులకు పట్టించడంలో కూడా ఆల్బెట్రాస్ సహాయపడుతుంది. సముద్రంలో చేపలు పట్టుకోవడానికి మత్స్యకారులు వలలు వేస్తారు. అయితే ఈ వలల్లో చేపలే కాకుండా అనేక పక్షులు, సముద్ర జీవులు కూడా చిక్కుకుని మరణిస్తుంటాయి. దీనినే బైక్యాచింగ్ అంటారు. ఈ బైక్యాచింగ్ కారణంగా ఏటా కొన్ని వేల పక్షులు, సముద్ర జీవులు చనిపోతున్నాయి. చేపల వేట సందర్భంగా పక్షుల మరణాలలో పెరుగుదల, ముఖ్యంగా ఆల్బెట్రాస్ మరణాల మీద గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించి సముద్రంలో అక్రమ వేటను నిరోధించే ప్రయత్నాలు చేయడంతో ఆల్బెట్రాస్తో పాటు ఇతర సముద్ర జంతువుల మరణాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సముద్రం మీద మిలిటరీ గస్తీ నౌకలు ఏర్పాటు చేసి అక్రమంగా చేపలను పట్టే వారిపై నిఘా పెట్టారు. అయితే ఈ అక్రమ నౌకలను పర్యవేక్షించడం, ఏ చట్టం ప్రకారం ఇది నిబంధనలకు విరుద్ధమో నిరూపించడం కష్టం కావడంతో ఆల్బెట్రాస్ మరణాలు తగ్గాయి అనుకోవడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. వివిధ దేశాలకు తమ సమీపంలో ఉన్న సముద్ర జలాలపై అధికారం ఉంటుంది, కానీ సుదూర ప్రాంతాల్లో అంతర్జాతీయ సముద్ర జలాలపై ఎవరికీ ఆధిపత్యం ఉండదు. ఈ జలాలపై పర్యవేక్షణ చాలా కష్టం. అయితే ఈ పనిని ఆల్బెట్రాస్ చేస్తున్నాయి. 30 రోజుల్లో 10,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఆల్బెట్రాస్ పక్షులు అక్రమంగా చేపల వేట సాగిస్తున్న వారి సమాచారాన్ని అధికారులకు అందిస్తున్నాయి. ఫిషింగ్ ఏరియాలో తిరుగుతున్న సమయంలో వలల్లో చిక్కుకుని తరచూ ఆల్బెట్రాస్ పక్షులు మరణిస్తున్నాయి. దీంతో ఆల్బెట్రాస్కు, ఫిషింగ్ బోట్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకునేందుకు పరిశోధకులు ప్రయత్నించారు. ముందు సముద్ర పక్షులు ఏ రకమైన చేపలను తినడానికి ఇష్టపడతాయో గమనించారు. అలాగే ఏ రకమైన పడవల వెంట ఎక్కువగా వెళతాయో కూడా పరిశీలించారు. చేపల వేట సమయంలో ఈ పక్షులు ఎక్కువగా ఏ ప్రాంతంలో చనిపోతున్నాయో తెలుసుకునేందుకు ఈ పరిశీలన చాలా ఉపయోగపడింది. సముద్రం మీద నౌకలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ఆన్బోర్డ్ మానిటరింగ్ వ్యవస్థ నుంచి తీసుకున్న సమాచారం బాగా ఉపయోగపడింది. కానీ ఈ రికార్డులు రియల్ టైం కావు. గతంలో పరిశోధకులకు సముద్ర పక్షులు ఫిషింగ్ బోట్ల దగ్గర ఎంతసేపు గడుపుతాయి, మిగతా ప్రదేశాలలో ఎంతసేపు ఉంటాయి అన్నది తెలిసేది కాదు. ఇప్పుడు దీనిపై అవగాహన వచ్చాక డేటా లాగర్ను ఆల్బెట్రాస్ పక్షులకు అనుసంధానం చేశారు. ఈ లాగర్ నౌకల రాడార్ను గుర్తిస్తుంది, అనేక ఇతర సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఫిషింగ్ బోట్లతో సంబంధం ఉన్న ప్రతి పక్షి, లింగం, వయస్సు కూడా ఈ డేటాలో ఉంటుంది. ఉదాహరణకు మగ పక్షులు అంటార్క్టికాకు దక్షిణ భాగంలో ఎక్కువగా తిరుగుతాయి. అక్కడ ఫిషింగ్ బోట్లు చాలా అరుదుగా ఉంటాయి. ఆడపక్షులు ఫిషింగ్ కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఉత్తర ప్రాంతంలో తిరగాడుతుంటాయి. ఈ తేడాను గమనించడమే ఈ పరిశోధన మొదటి లక్ష్యం. లాగర్ నుంచి పొందిన డేటా అదనపు సమాచారాన్ని అందించింది. ఇది ఓపెన్ సీ ఫిషింగ్ కార్యకలాపాల నిర్వహణకు సహాయపడింది. వాస్తవానికి ఫిషింగ్ బోట్లు, సాధారణ బోట్ల మధ్య వ్యత్యాసం తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం జరిగింది. అలాగే పక్షులు ఫిషింగ్ బోట్ల వైపు ఆకర్షితులవుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరిగాయి. ఈ లాగర్ డేటాను గ్లోబల్ మ్యాప్తో అనుసంధానించారు. దీంతో అన్ని బోట్ల లొకేషన్ను యాక్టివ్ ఆటోమేటిక్ డిటెక్షన్ సిస్టంలో చూడవచ్చు. బోట్లు ఒకదాన్ని ఒకటి ఢీకొనకుండా చూసేందుకు ఈ రాడార్ సహాయపడుతుంది. అంటార్కిటికా మహాసముద్రంలో అక్రమ చేపల వేటను ఆల్బెట్రాస్ అందించిన డేటా అనుకోకుండా బయటపెట్టింది. విస్తారమైన సముద్రంలో చేపలు, ఇతర సహజ వనరులను కేవలం నిఘా పడవల ద్వారానే అడ్డుకోవడం చాలా కష్టం. కానీ ఆల్బెట్రాస్ ఒంటరిగా పెద్ద ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. ఆల్బెట్రాస్లు అందించే డేటా ఆధారంగా ఫిషింగ్ పడవలను గుర్తించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న నౌకలు లాగర్ సహాయంతో అక్రమ వేట పడవలను గుర్తిస్తాయి. విచారణ ప్రారంభమవుతుంది. డేటా సేకరణ సకాలంలో పెద్ద ఎత్తున జరిగితే సముద్రపు దొంగలను సులభంగా పట్టుకోవచ్చు. ఇది ఆల్బెట్రాస్ను, ఇతర సముద్ర జీవులను కాపాడటానికి ఉపయోగపడుతుంది.